రాహుల్ గాంధీ గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది. ఏదన్నా మాట అంటే మాట నిలుపుకునే తత్వం అది ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నది. గతంలో సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే తెలంగాణ ఇస్తారన్నది ఇచ్చి తీరింది. అదే విధంగా ఇవాళ సిక్స్ డిక్లరేషన్ తర్వాత ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అదే విధంగా రాహుల్ గాంధీ గారు మళ్ళా రిపీట్ చేశారు, మేము పవర్ వస్తే బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీలకు సరి అయిన న్యాయం జరగాలంటే వాళ్ళది క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయగలుగుతాం, మా ప్రభుత్వంలో వచ్చిన వెంటనే చేస్తున్నారు. అదే విధంగా ఇవాళ ఆయన ఆలోచనలో ఎస్సీ ఎస్సీ బీసీలకు న్యాయం జరగాలంటే క్యాస్ట్ వైజ్ సెన్సస్ మేము పవర్ వస్తే చేస్తున్నారు కాబట్టి ప్రజలు నమ్మి తప్పనిసరిగా ఆ ప్రభుత్వం వస్తేనే చేయగలుగుతుంది. అదే నరేంద్ర మోడీకి 3 సార్లు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా కలిసిన క్యాస్ట్ వైజ్ సెన్సస్ అడిగాం, మా జనాభా ప్రాతినిధ్యం మినిస్ట్రీ చేయమన్నాం, ఏది కూడా చేయలేదు ఆయన. కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు ఈ భారతదేశంలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు తప్పనిసరిగా కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు తెలుస్తుంది. కనుక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగితే, ఇండియా కూటమిని గెలిపించగలిగితే తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీలకు క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతూనే మనకు ప్రమోషన్ గాని మన జీవితంలో మార్పు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఇండియా కూటమిని బలపరచాలని కోరుతున్నా. తప్పనిసరిగా ఆయన వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది యాజ్ ఎ ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్ గా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పనిసరిగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుతున్నాను.